नमस्कार जनसेन पार्टी अध्यक्षुडु पवन कल्याण गारु एप्पुडु कूडा चंद्रबाबु नायडुकु अनुकूलंगा मात्लाडतारु तेलुगुदेशं पार्टीनि एप्पुडु विमर्शिंचलेदु जगन मोहन रेड्डी गारु अंटे कक्षतोटि एप्पुडु जगन मोहन रेड्डी गारिने विमर्शिस्तू उंटाडु अनेदि मेजारिटी प्रजल अभिप्रायं कानी वास्तवं अदि कादु वास्तवानिकि तेलुगुदेशं पार्टी मीद चंद्रबाबु नायडु मीद पवन कल्याण चेसिन विमर्शलु जन इदि वैसीपी पार्टी मीद चेयलेदने चेप्पाले वैसीपी पार्टी मीद एदो नालुगैदु वृत्तांतालु तप्पिंचि नाकुन्नंत इन्फर्मेशन प्रकारं चंद्रबाबु नायडुनि चील्चि चंडाडेडैन 2016 నుంచి 2019 వరకు కూడా గుంటూరు సభకు ముందు చీల్చి చండాడాడు గుంటూరు సభ తర్వాత కూడా చీల్చి చండాడాడు దానికి ప్రత్యక్షంగా నేను నా సొంత కవిత్వం చెప్తులే నాకు ఒక 55 ఇన్సిడెంట్లని పేపర్ కట్టింగ్స్ ని గ్యాదర్ చేసి మీ ముందు ఉంచుతున్నా చూడండి తెలుగుదేశం పార్టీ ప్రజల్ని పీల్చుకు తింటుందే దోచుకు తింటుందే అవినీతికి అడ్డగా మారింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆశ్రిత పక్షపాత తనవాలకు కూడగొట్టుకుంటుంది అని చీల్చి చండాడాడు అయినా ప్రజల్లోకి ఎందుకెళ్ళలేదయ్యా ఇవన్నీ అంటే అదే జనసేన పార్టీ చేసుకున్న దౌర్భాగ్యం అని చెప్పాలి అదే జనసేన పార్టీలో లేని వ్యూహం అని చెప్పాలి వ్యూహాత్మక లేమని చెప్పాలి పవన్ కళ్యాణ్ గారు 2016 నుంచి 2019 ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీని విమర్శించేటప్పుడు అటు పచ్చ మీడియాలోని రానిచ్చేవారు కాదు ఇటు వైసీపీ అనుబంధ మీడియాలోని రానిచ్చేవారు కాదు ఎందుకంటే చంద్రబాబు నాయని తిడతనాడు అనేది ప్రజల్లోకి వెళ్ళనిచ్చేవారు కాదు ఏదో కొంతమంది ఉన్న సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళకి తప్ప ఎవరికి తెలియదు ఇది అదే జగన్మోహన్ రెడ్డిని ఒక్క తిట్టు తిట్టినా కానీ అటు తెలుగుదేశం మీడియాలోనూ రానిచ్చేవారు ఇటు వైసీపీ మీడియాలో కూడా రానిచ్చేవారు ప్రజలు ఏమనుకునేవారు అంటే ఇదిగో జగన్మోహన్ రెడ్డినే తిడుతున్నాడు తెలుగు చంద్రబాబు నాయని తిడతలేదు అని అరే బాబు మేము తిట్టడం కాదురా నాయన మీరు 2016 నుంచి కూడా ఇదిగో ఇన్ని ఎగ్జాంపుల్స్ ఉన్న పేపర్లో వచ్చిన కటింగ్స్ చూడు మేము ఉత్తరాంధ్ర మీటింగ్లో తెలుగుదేశం ఎలా చీల్చి చండాడాము తూర్పుగోదావరిలో ఎలా చీల్చి చండాడాము అనంతపూర్ ఎలా చీల్చి చండాడాము కడపలో కర్నూలు ఎలా చీల్చి చండాడాము తెలుగుదేశం అవినీతిని ఎలా బయటపెట్టాము ఆ పెట్టిన ఘనత మా జనసేన పార్టీకే ఉంటుంది కానీ ఆ రెండు పార్టీలు ఒకరికొకరు సాయం చేసుకోవడం తప్పించి తెలుగుదేశం పార్టీ అవినీతి ఎండగట్టలేదు మేము పోరాడినన్ని ఇష్యూస్లో మీద వైసీపీ పార్టీ పోరాడిందా అని చెప్పడంలో జనసేన పార్టీ ఫెయిల్ అయింది జన సైనికులు కూడా ఫెయిల్ అయ్యారు వెరసి నెగ్గాల్సిన వాడు ఓడు కూర్చున్నాడు ఓడాల్సిన వాడు నెగ్గు కూర్చున్నాడు రాష్ట్రం అప్పులు కొండెక్కు కూర్చుంది ఇప్పటికైనా ప్రజలకు వాస్తవాలు తెలియాలంటే ఇదిగో జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ఒక్కట కాదు జనసేన పార్టీ మొదటి నుంచి చంద్రబాబు నాయని విమర్శిస్తూనే వస్తుంది ఇదిగో చూడండి ఆధారాలని ఈ ఆధారాలను జనసేన పార్టీ ఊరు ఊరికి అవసరమైతే ఒక ప్రసార రథంలో ప్రసారం చేయాలి జన సైనికులు కూడా తమ వంతు బాధ్యతగా తీసుకుని ప్రతి ఒక్కడికి చూపించడానికి ప్రయత్నం చేయాలి ప్రజలకు వాస్తవాలు తెలియాలి ఇదిగో ఆ రెండు పార్టీలు ఏదో రౌడీ దర్బార్ సినిమాలో ఎల్లమ్మని మాతంగం చేసి ఇద్దరు అనుభవించడం కోసం ఎల్లమ్మని మాతంగగా ఎలా ముద్ర వేశారో ఆ రెండు పార్టీల అధికారాన్ని ఉంచుకోవడం కోసం మమ్మల్ని తెలుగుదేశం పార్టీ అభిమానులు ముద్ర వేస్తున్నారని వాస్తవాలు ప్రజలకు తెలియాలి ఇటువంటి ఎన్ని వృత్తాంతాలు ఎన్ని కీలక ఇష్యూల మీద తెలుగుదేశం పార్టీ అవినీతిని ఎండగట్టింది జనసేన పార్టీ అనేది ప్రజలకు చెప్పగలగాలి అలా చెప్పకుండా ఇలాగే మౌనం వహిస్తే వ్యూహం లేకుండా ఇలాగ ముందుకెళ్తే ఆ రెండు పార్టీలు కూడా విష ప్రసారాన్ని కొనసాగిస్తూ జనసేన పార్టీ ఉనికినే ప్రశ్నార్థకంగా ఉంచే విధంగా మరింత విష ప్రసారాన్ని చేస్తారేమో చూడండి ఒకట కాదు రెండు కాదు తెలుగుదేశం పార్టీ అవినీతిని చీల్చి చెడ్డాడిన జనసేన పార్టీ దీన్ని చెప్పుకోగలగాలి విష ప్రసారాన్ని తిప్పుకొట్టాలి లేకపోతే జనసేన పార్టీ మనుగడే కష్టంగా మారే అవకాశం ఉందేమో ఆలోచించండి జై హింద్